ஹாய் ஃப்ரெண்ட்ஸ், நவராத்துள்ள మొదటి రోజు శైలపుత్రి దేవి. శైలపుత్రి దుర్గా అమ్మవారి నవరాత్రుల అవతారాల్లో మొదటి అవతారం. నవరాత్రుల మొదటి రోజు అయిన అశ్వీజ శుక్ల పాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. శైలం అంటే కొండ, పర్వతమైన హేమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టి ఈమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది. ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది. కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమండలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం. పేరులోనే కాక వాహనం ఆయుధంతో సహా సాక్షాత్తు పార్వతీదేవి అవతారమే శైలపుత్రి దుర్గా. మహిషాసురుణ్ణి సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది. కాబట్టి నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రి దుర్గాదేవిని ఆరాధిస్తారు. పురాణ గాథ. నవదుర్గల్లో మొదటి అవతారమైన శైలపుత్రి దుర్గా పర్వతరాజు హేమవంతుని కుమార్తె. తపసాచరించి ఆమె శివుణ్ణి భర్తగా పొందింది. ఈ అమ్మవారిని పార్వతి, హేమవతి అని కూడా పిలుస్తారు. మేనక హేమవంతులకు ఇచ్చిన మాట ప్రకారం వారికి కుమార్తెగా పార్వతిగా జన్మించింది అమ్మవారు. ఈమెనే హేమవతి, శైలజ, శైలపుత్రి అని రకరకాల పేర్లతో కీర్తిస్తారు భక్తులు. శైలపుత్రి దేవిది పృథ్వీతత్వం, సందర్భశుద్ధి అయిన గుణం, గ్రహణ భేద శక్తులతో ప్రకాశిస్తుంది. శైలపుత్రి దుర్గా జ్ఞాన శ్లోకం. వందే వాంఛితాడలాభాయ చంద్రార్ధకృత శేఖరాం రుషారూఢం శూలదురారం శైలపుత్రిం యశస్వినిం. అద్దం వృషభాన్ని అధిరోహించి కిరీటంలో చంద్రవంకం ధరించి యశస్సు కలిగి భక్తుల మనహవాంఛలను తీర్చే మాట శైలపుత్రి దుర్గాదేవికి నా వందనములు, నమస్కారములు అర్పిస్తున్నాను అని శ్లోకానికి అర్థము.